వీటన్నిటికీ సంబంధించి అనేక ఆంగ్ల పత్రికలు కొన్ని ఛానల్స్ గాని ఇవన్నీ కూడా వాటి మీద కథనాలు ఇస్తున్నప్పటికీ ఆయన మీద వస్తున్నటువంటి ఈ ఆరోపణల మీద ఆయన మీద వస్తున్నటువంటి ఈ అంశాలన్నిటి మీద ఎందుకు ఆయన స్పందించట్లేదు అనేటువంటిది వాస్తవంగా ఒక రాజకీయ పార్టీగా మేం గాని లేదా ఈ రాష్ట్ర ప్రజలు గాని ఆయన ఏం సమాధానం చెప్తారనేటువంటిది అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు। వాస్తవానికి చంద్రబాబు నాయుడు గారిది ఆయన చరిత్ర ఒక చీకటి చరిత్ర అనేటువంటిది అందరికీ తెలుసు। ఎవరికి కొత్తగా చెప్పాల్సినటువంటి పని లేదు। ఆయన ఎదిగినటువంటి తీరు గాని ఆయన రాజకీయంగా ఎదిగినటువంటి తీరు గాని లేదా ఆర్థికంగా ఎదిగినటువంటి తీరు గాని రాజకీయాల్లోకి రాకముందు ఆయన చెప్పుకునేటువంటి గొప్పగా చెప్పుకునేటువంటి 45 సంవత్సరాల రాజకీయ చరిత్ర అని చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారి ఈ చరిత్రకు ముందు ఏ రకంగా ఆయన సంపాదన ఆయన తాలూకు ఆస్తి ఉంది ఇప్పుడు ఎంత ఆస్తి ఉంది అనేటువంటిది అందరికీ కూడా తెలుసు। ఆయన జీవితం అంతా కూడా కుట్రలు కుతంత్రాలు అవినీతి ఏ రకంగా ఆయన రాజకీయ జీవితం నిర్మాణమైందో ఆయన సంపద ఏ రకంగా నిర్మాణమైందో ఆయన అవినీతి సంపద ఏ రకంగా సంపాదించాడో బహుశా నాకు తెలిసి దేశ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడి మీద కూడా ఇన్ని ఆరోపణలు ఇన్ని స్కామ్స్ ఆయన 95 లో మొదలుపెట్టి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత వచ్చినటువంటి ఏలేరు స్కామ్స్ దగ్గర నుంచి స్టాంపులు కుంభకోణం దగ్గర నుంచి రకరకాలైనటువంటి అంశాలు మనందరం కూడా చూస్తూ ఉన్నాం। ఆయన మొదటి నుంచి నేను చాలా సందర్భాల్లో కూడా చెప్పాను ఆయన ఏమీ నేరుగా వచ్చి రాజకీయాల్లో ఒక నాయకుడిగా ఎదిగినటువంటి సందర్భం ఇప్పుడు లేదు। ఎప్పుడు కూడా ఎవరినో వెన్నుపోటు పొడిచినటువంటి సందర్భాల్లో లేదా అక్రమంగా సంపాదించినటువంటి ఆస్తులో ఇవన్నీ కూడా మనం మొదటి నుంచి ఆయన చరిత్రలో చూస్తూ ఉన్నాం। అందుకే బ్యాక్ డోర్ పొలిటీషియన్ ఆయన మొదటి నుంచి ఏ రోజు కూడా నేరుగా దర్జాగా ఒక నాయకుడిగా ఎదిగినటువంటి సందర్భం లేదు। ఎప్పుడు బ్యాక్ డోర్ పొలిటీషియన్గా ఆయన ఎదిగినటువంటి తీరును కూడా మనం చూసాం।